జిల్లాల విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త స్ట్రాటజీ అవలంబించబోతున్నారు అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే 25 జిల్లాలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంటే ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 20 జిల్లాలుగా మారిస్తే ఖచ్చితంగా ప్రతి జిల్లా రెండుగా చీలే అవకాశం ఉంటుంది. అలాగే నియోజకవర్గంలోని కొన్ని మండలాలు కానివ్వండి, లేదంటే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కానివ్వండి, పక్క జిల్లాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ భౌగోళికంగా కానీ ఎటు చూసినా కొన్ని కొన్ని అడ్డంకులు తప్పవు. పక్క రాష్ట్రంలో చేశారు కదా అంటే వాస్తవానికి పక్క రాష్ట్రంలో కూడా గతంలో కేసీఆర్ గారు ఈ జిల్లాల విభజన టైంలో చాలా తలనొప్పులు ఎదుర్కొన్నారు, చాలామంది రోడ్డెక్కారు, ఆందోళనలు చేశారు, ధర్నాలు చేశారు. ఓకే, అడిగిన వారికి కాదనకుండా లేదనకుండా మొత్తం మీద జిల్లాల విభజన అయితే ఏదో రకంగా చేసేసారు అప్పుడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా కూడా ఇప్పుడు కేవలం రెండు నియోజకవర్గాలకే పరిమితమైంది. అంటే చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు అయిపోతాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పెద్ద జిల్లాలే ఉన్నాయి, చాలా ఎక్కువ నియోజకవర్గాలే ఉన్నాయి, మరీ అంత చిన్నగా ఏం లేవు. కానీ అంటే ఇక్కడ 10 జిల్లాలని చేశారు, అక్కడ 13 జిల్లాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. సో ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ధర్మాన ప్రసాద్ గారు రేజ్ చేసేసారు ఆ టాపిక్ కూడా. ఎందుకంటే సామాజికంగా తమకు బలం ఉన్న నియోజకవర్గాలు, లేదంటే తమకు బలం ఉన్న మండలాలు, తమకు బలం ఉన్న గ్రామాలు పక్క జిల్లాలో కలిసిపోతున్నాయంటే ఏ రాజకీయ నాయకుడికైనా ఇబ్బంది తప్పదు. అటువంటి విషయాల్లో ఒక్కసారి సమాలోచనలు చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అనేది ఇటువంటి పరిస్థితులు గుర్తు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే జరిగిందా, ఆ విషయమే గుర్తొచ్చిందంటే ఖచ్చితంగా అవునని చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అందుకే ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా ఒకసారి సామరస్యంగా పరిష్కరించే ధోరణిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారు అనేది. అంటే జిల్లాల విభజన అయితే తప్పదు, అలాగని విభజన విషయంలో వెనకడుగు వేసే అవకాశం ఉండదు. కాకపోతే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 25 పార్లమెంటరీ నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తూ భౌగోళికంగా సామాజికంగా రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలు కొత్తవి ఏర్పాటు చేయాలి అనే దిశగా ఇప్పటికే అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే ఇటువంటి అసమ్మతి అసంతృప్తులు పైకి రాకుండా ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి ఏంటి అనేది వాళ్ళకి అందించేస్తే ప్రాబ్లం ఉండదు కదా అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చిస్తున్నారంట. మరి ఒకవేళ ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది, జిల్లాలు విభజన జరిగినప్పుడు తప్పదు కొన్ని కొన్ని మండలాలు కొన్ని కొన్ని జిల్లాలు కలిస్తే, ఒకవేళ అలా కూడా కలవకుండా చేయాలి అంటే ఎవరికి వాళ్ళకి పట్టుంటుంది. సామాజిక వర్గంగా మెయిన్ సామాజిక వర్గాల వారీగా ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఒక కొత్త సామాజిక వర్గం వచ్చి కలిసిందంటే రేపు పొద్దున్న నియోజకవర్గాల్లో రిజర్వేషన్స్ కూడా మారుతాయి. ఓసీ దగ్గర ఎస్సీ రిజర్వేషన్ వస్తుంది, ఎస్సీ దగ్గర బీసీ రిజర్వేషన్ ఇలా వస్తుంది, అదర్స్ కొన్ని వస్తూ ఉంటాయి. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ నాయకులకి ఇబ్బంది కలుగుతుంది. అదే రాజకీయంగా అంటే, భౌగోళికంగా అంటే ఇంకా అందరికీ తెలిసిన విషయమే. కొన్ని విస్తీర్ణం కొంత మేర వీళ్ళ దాంట్లో కలిసిపోవడం, రెవెన్యూ పరంగా వీళ్ళ భూములు ఆ జిల్లాలో కలిసిపోవడం ఇవన్నీ, ఇక సామాజిక పరంగా అంటే కులాల ప్రాతిపదికన. సో ఇటువంటి ఇబ్బందులు రాకుండా సాధ్యమవుతుందా, జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి స్ట్రాటజీని ఎంతవరకు పక్కాగా వర్కౌట్ చేస్తారు అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.